వేరే వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. అందుకని ఎక్స్ప్లోరేషన్ అంటారు దాన్ని, అన్వేషణ. అన్వేషణ సింగరేట్ వాళ్ళే ఖర్చు పెట్టేశారు దాదాపు 100 కోట్లకు పైగా. వాళ్ళే వాళ్ళ పేరులో పెట్టుకున్నారు. మన కోయగూడెం OC3, సత్తుపల్లి OC3, అట్లే కళ్యాణ్ గని 5, 6 పెట్టుకుంది కూడా సింగరేణి. ఈ పరిస్థితి ప్రమాదం వస్తుందని నాకు తెలియదు. వాళ్ళే కదా అని ఖర్చు పెట్టారు, అన్ని వాళ్ళే కదా అని పేరు కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు ఏంటంటే కొత్తవి కాబట్టి మీకు హక్కు లేదు. ఈ మధ్యలో చట్టం 2015లో ఒకటి పాస్ అయింది పార్లమెంట్. ఇక్కడ నుంచి ఖరీదాలు ఏది వచ్చినా వాళ్ళ కంట్రోల్ తీసుకున్నారు. అంటే దొడ్డిదారిన దొంగదారిన సింగరేట్ గొంతు నిలివి ప్రైవేట్ వాళ్ళంటే ఎవరు? అక్కడ కోయగూడు నుండి అరవిందో కంపెనీకి వచ్చింది. ఎక్కువగా కోల్ మైన్స్ అన్నీ కూడా ఆదాని కంపెనీ కట్టారు. గుజరాత్లో ఒక మైన్ ఉంది, అది ప్రభుత్వానికి ఇచ్చారు. అదేవిధంగా కోల్ ఇండియాలో చాలా మైన్స్ జార్ఖండ్ లేకపోతే బీహార్ ఆ ప్రాంతాల్లో ప్రభుత్వాలు తీసుకున్నారు. మనకెందుకు ఇవ్వట్లేదు, మనకెందుకు ఇవ్వట్లేదు అంటే ఖచ్చితంగా తెలంగాణ మీద కక్ష కానీ లేకపోతే తెలంగాణ మీద కోపం కానీ దానివల్ల సింగరేణిలో మనకున్న ఏకైక పెద్ద పరిశ్రమ విభజన హామీలో పొందుపరిచిన ఏకైక పరిశ్రమ భయాలు ఇవ్వట్లేదు. మనకున్న 100 ఏళ్ల పైగా చరిత్ర, ఇంకా 100-200 ఏళ్ళైనా తరగని సంపద అది సింగరేణి. ఇవాళ కామదేవు లాంటిది దాని గొంతు నిలువి చంపే కుట్ర ఒకటి చేస్తున్నాం. అందుకనే దాని మీద కూడా ఇవాళ మేము సింగరేణి కాంగ్రెస్ త్రూఅవుట్ సింగరేణి మేము పిలిపించాం. ఎక్కడెక్కడ నిరసన ప్రదర్శనలు బ్యాడ్జెస్ మొత్తం 40 బ్యాడ్జెస్ పెట్టుకుని నరేంద్ర మోడీకి నిరసన తెలియజేయడం జరిగింది.